ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా అంశంలో ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చారు. ఆయన గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్రంలో ప్రముఖులను కలిసినప్పుడు ఖచ్చితంగా దాని మీద కూడా ఒక లేఖ ఇవ్వడం జరిగింది ప్రత్యేక హోదా అంశం గురించి. అయితే ఇప్పుడు మళ్ళీ రకరకాల విమర్శలు, ఆల్రెడీ మొన్న నేను కూడా ఒక వీడియో చేశాను, కేసీఆర్ నాని గారు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో, హోదా తెస్తే కనుక మీరు మంచి మనుషులు మంచోళ్ళు అవుతారు ప్రజల దృష్టిలో ఇలా అని చెప్పి హోదా విషయం వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టేసిందని రకరకాల విమర్శలు, ఒక బురద జల్లే ప్రయత్నం అయితే వైసీపీ మీద జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీకి రాసిన లేఖ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా గురించి, అది ఇప్పుడు చర్చకొచ్చింది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవగానే ప్రత్యేక హోదా మీద మరోసారి కేంద్రాన్ని ఆయన కోరతారని ముందే చెప్పారు, ఆ విధంగా కోరారు. ఈ నేపథ్యంలోనే 15వ ఆర్థిక సంఘం నివేదిక ఏదైతే ఉందో దాని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. దాన్ని సీఎంఓ కార్యాలయం బయటపెట్టింది, విడుదల చేసింది మీడియాకి. ఆ లేఖలో చాలా కీలక అంశాలు పొందుపరిచారు. ఎందుకంటే వాస్తవానికి ఇది ఆర్థిక సంఘం పరిధిలోది అంశం కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వమే పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గారు గుర్తు చేయడం, విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంత నష్టపోయిందో అవన్నీ కూడా ఆ లేఖలో పొందుపరచడం, అంటే ప్రధానంగా కేంద్ర బడ్జెట్ టైంలో ఏ ప్రస్తావనలో కేంద్రం దాని మీద నోరు మెదపలేని సందర్భం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఆ విషయం మీద మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్లో కూడా అసలు ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం ఎంతో ఆశాజనకంగా ఉన్నా, అంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం తగిన కేటాయింపులు లేవని చెప్పి ఆ లేఖలో బడ్జెట్ మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం చేసిన సూచనలకు అలాగే 15వ ఆర్థిక సంఘం నివేదికకు మధ్య వైరుధ్యం ఉందని చెప్పి ప్రస్తావించడం, 15వ ఆర్థిక సంఘం నివేదికలోని అంశాలను పరిశీలించి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేయడం, తాజాగా ఇందాక నేను చెప్పాను కదా ఎంపీ కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆయన పార్లమెంట్లో కూడా మాట్లాడారు. దాని మీద అనురాగ్ సింగ్ ఠాకూర్ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి, ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఆ మాటలను గుర్తు చేస్తూ, అదే టైంలో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. దాన్ని ఒకసారి నెరవేర్చుకోవాలి. ఒకవేళ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో హోదా రద్దయిపోయినట్లేనని చెప్పి అనురాగ్ ఠాకూర్ ఏదైతే ప్రకటించారో దాని మీద కూడా అది ఒకసారి 15వ ఆర్థిక సంఘానికి 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘం నివేదికకి ఒకసారి రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని ఒకసారి గమనించాలని చెప్పి జగన్ గారు ఈ లేఖలో చాలా స్పష్టంగా జరిగింది. దీంతో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో, ప్రజలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానికి కట్టుబడే ఉన్నాము అనే సంకేతాలు ఈ లేఖ ద్వారా మరోసారి ప్రజలకు వచ్చినాయి.